టాలీవుడ్లో వచ్చిన మూవీస్లో టైం డ్యూరేషన్ చాలా ఎక్కువగా ఉన్న మూవీస్ లిస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం బాహుబలి మూవీ ఫస్ట్ పార్ట్ డ్యూరేషన్ వచ్చేసి టూ అవర్స్ థర్టీ నైన్ మినిట్స్ అండ్ బాహుబలి టూ టూ అవర్స్ ఫార్టీ సెవెన్ మినిట్స్ ఇది అప్పటి వరకు ఉన్న ఒక రూల్ని అయితే బ్రేక్ చేసింది అదేంటి అంటే మన తెలుగులో ఏ మూవీకి పార్ట్ టూ వచ్చినా కానీ ఆ మూవీస్ అయితే ఫ్లాప్ అవ్వడం అయితే జరిగింది ఫర్ ది ఫస్ట్ టైం బాహుబలి టూతోనే పార్ట్ టూ మూవీస్ హిట్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి నెక్స్ట్ ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన త్రిబుల్ ఆర్ మూవీ దీని డ్యూరేషన్ టైం వచ్చేసి త్రీ అవర్స్ ఈ మూవీ ఫోర్ ఫిఫ్టీ క్రోర్స్తో తీస్తే థౌజండ్ ప్లస్ క్రోర్స్ని కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్గా హీరో నితిన్ సై మూవీ ఇదైతే ఏకంగా త్రీ అవర్స్ సిక్స్ మినిట్స్ ఉంటుంది కానీ అసలు ఈ మూవీ ఎక్కడ బోరే కొట్టదు ఒక మంచి న్యూ ఏజ్ కాలేజ్ బ్యాక్డ్రాప్ మూవీ అనుష్క లేడీ ఓరియంటెడ్గా చేసిన మూవీ అరుంధతి దీని మూవీ డ్యూరేషన్ వచ్చేసి టూ అవర్స్ ఫిఫ్టీ నైన్ మినిట్స్ ఈ మూవీ అప్పట్లో ఒక సంచలనం ఇప్పటికీ అనుష్క గారిని వాళ్ళ క్లోజెస్ట్ పీపుల్ అరుంధతి అని పిలుస్తారంట ముద్దుగా అర్జున్ రెడ్డి మూవీ ఫస్ట్ ఈ మూవీ త్రీ అవర్స్ టూ మినిట్స్ ఉండడంతో ఈ మూవీ స్లోగా ఉంది ఈ మూవీలో కొన్ని సీన్స్ కానీ కట్ చేయకపోతే ఈ సినిమా కంపల్సరీ ఫ్లాప్ అవుతుంది అని డైరెక్టర్కి చాలామంది సజెషన్స్ ఇచ్చారంట కాకపోతే డైరెక్టర్ ఒక్క సీన్ గిట్ల తేలేదు ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఒక కల్టు క్లాసిక్ అయింది నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో వచ్చిన మూవీ అనిమల్ ఈ మూవీ అయితే ఏకంగా త్రీ అవర్స్ ట్వంటీ వన్ మినిట్స్ ఉంది డ్యూరేషన్ ఈ మూవీ కూడా ఇండస్ట్రీ హిట్గా నిలిచింది ఈ మూవీకి ఇంకో టూ పార్ట్స్ రాబోతున్నాయంట అవి ఇంకెంత డ్యూరేషన్ ఉండబోతున్నాయో చూడాలి వెంకటేష్ గారి నువ్వు నాకు నచ్చవు మూవీ దీని డ్యూరేషన్ వచ్చేసి త్రీ అవర్స్ ఉంటుంది అసలు ఈ మూవీ ఎన్నిసార్లు చూసినా కానీ అస్సలు బోర్ కొట్టదు ఈ మూవీలో ఎంటర్టైన్మెంట్ అంత బాగుంటుంది మరి అల్లు అర్జున్ పుష్ప మూవీ ఇది టూ అవర్స్ ఫిఫ్టీ ఎయిట్ మినిట్స్ ఉంది రన్ టైం ఈ మూవీది అండ్ ఈ మూవీతో అల్లు అర్జున్ ఒక ఇండస్ట్రీ హిట్ కొట్టడమే కాదు ఈయన పేరు ఇండియా మొత్తం వినిపించేలా చేసింది పుష్ప మూవీ అండ్ అంతేకాదు ఇప్పటి వరకు సిక్స్టీ నైన్ ఇయర్స్ నుంచి మన తెలుగు హీరోస్లో ఎవ్వరికీ నేషనల్ అవార్డ్స్లో బెస్ట్ హీరోగా అయితే అవార్డు రాలేదు అది ఫర్ ది ఫస్ట్ టైం మన తెలుగులో అల్లు అర్జున్ గారికి బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డ్ సిక్స్టీ నైన్త్ ఇయర్లో ఈసారి పుష్ప మూవీకి అవార్డ్ అయితే అందుకున్నాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇవి కొన్ని లాంగ్ డ్యూరేషన్ ఉన్న మూవీస్ తెలుగులో అండ్ మీకు ఇంకేమైనా మూవీస్ తెలిసినట్టయితే కమెంట్ చేయండి